రోగ నివారణగా పేరుగాంచిన ఔషధ మొక్కల్లో తిప్పతీగ ఒకటి. ఒకప్పుడు పంట పొలాల గట్లు, చేను కంచెలపై ఈ తీగజాతి మొక్క నిత్యం కనిపించేది. కానీ దీని విశిష్టత తెలిసిన వారు అరుదైపోవడంతో క్రమేణా దీని ప్రాధాన్యత మరుగున పడిపోయింది. అయితే ఆయుర్వేదంలో తిప్పతీగకు ప్రథమ స్థానం ఉంది. బీపీ, షుగర్ వంటి రోగాలతో పాటు ఎన్నో రకాల శారీరక సమస్యలకు చక్కటి పరిష్కారం ఈ ఔషధ మొక్కతో లభిస్తోంది. దీని ప్రాధాన్యత గుర్తెరిగిన కృష్ణాజిల్లా రైతు 60 సెంట్లలో ప్రయోగాత్మకంగా సాగు చేపట్టారు. దీంతో మందును తయారు చేస్తూ నలుగురికి తిప్పతీగ ప్రయోజనాలను వివరిస్తున్నారు. తిప్పతీగ బహువార్షిక రకానికి చెందిన తీగజాతి ఔషధ మొక్క. అన్ని కాలాల్లోనూ పచ్చగా ఉండి చెట్లు బుదల ఆసరాతో ఎగబాకి పెరిగే మొక్క. ఆయుర్వేదంలోనూ ఔషధ గ్రంథంలోనూ ఈ మొక్కది విశిష్ట స్థానం. దీని శాస్త్రీయ నామం టీనోస్పోరా కోడిఫోలియా, సంస్కృతంలో అమృతవల్లి అని పిలుస్తారు. బీపీ, షుగర్, జీర్ణశక్తి లోపించటం, వివిధ చర్మ వ్యాధులు, పాముకాటుకు విరుగుడుగా దీని ఆకులు, కాండం నుంచి తీసిన రసాన్ని ఉపయోగిస్తారు. దీని ఆకు హృదయాకారంలో ఉంటుంది. ఎన్నో ఉపయోగాలున్న ఈ తీగజాతి మొక్క క్రమేపీ అంతరించిపోతుండడాన్ని గమనించిన రైతు మరియదాసు దీని అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. కృష్ణా జిల్లా నూజివీడు మండలం రాట్నాలగూడెం గ్రామానికి చెందిన ఆయన గతంలో మధుమేహ వ్యాధి బారిన పడ్డారు. ఎన్ని రకాల ఇంగ్లీష్ మందులు వాడినా ప్రయోజనం లేకపోవడంతో ఆయుర్వేదం వైపు దృష్టి సారించారు. తిప్పతీగ గురించి తెలుసుకుని తిప్పసత్తు వాడడం ద్వారా మధుమేహం, రక్తపోటు వ్యాధులను అధిగమిస్తున్నారు. దీనిని మరింత మందికి చేరువ చేయాలనే ఉద్దేశంతో 60 సెంట్ల భూమిని లీజుకు తీసుకుని గత జూన్లో సాగును ప్రారంభించారు. ఎటు చూసినా 2 గజాల దూరంలో 60 సెంట్లకు 720 మొక్కల చొప్పున నాటారు. దీని ఆకులు ఆయుర్వేదంలో ఉపయోగపడ్డప్పటికీ ప్రధానంగా కాండం నుంచి వచ్చే గుజ్జును ఎక్కువ కాలం పాటు నిల్వ చేసుకుని ఆయుర్వేదంలో ఉపయోగించే వీలుంది. దీన్ని తిప్పసత్తు అంటారు. ఈ ఔషధ మొక్క వల్ల ప్రయోజనాలు అనేకమంటారు రైతు మరియదాసు. ఈ యొక్క తిప్పతీగ మన గ్రామంలో ఉంటుంది, కానీ అతి శ్రేష్టంగా ఉండదన్న ఉద్దేశంతో నేను అడవి ప్రాంతానికి వెళ్ళి ఈ తీగను తీసుకొచ్చి నేను కట్టుబాటు చేస్తున్న పొలంలో ఈ పంటగా నేను పండిస్తున్నాను. మరి దీని గుణాలు చాలా ఎలువైంది. పూర్వం గ్రంథాల్లో తిప్పతీగ గురించి మంచి శ్రేష్టమైనదిగా చెప్పబడింది. అన్ని వ్యాధుల మీద ఇది మూలాన్ని సరిచేస్తుంది. ఇది 60 సెంట్లు భూమి కనుక 20,000కి నేను కట్టుబడి తీసుకున్నాను. ఈ పంట నేను జూన్ నెలలో వేసాను. సాళ్ళు తోలి మరి 2 గజాలకి ఒక మొక్క చొప్పున నేను ఈ పంటను పండిస్తున్నా. ఈ ఔషధ పంటను తీగల్ని కత్తిరించి నాటడం ద్వారా అభివృద్ధి చేసుకోవచ్చు. 6వ నెల నుంచి పొలంలో సేకరించవచ్చు. అయితే తీగ కాండం బాగా వృద్ధి చెందితే ఔషధంగా వాడే తిప్పసత్తు లభ్యత ఎక్కువగా ఉంటుంది. తీగపై ఉండే బెరడు ఔషధంగా పనికిరాదు కనుక కాండం లావుగా ఊరే వరకు, అంటే సంవత్సర కాలం పాటు వేచి ఉండాలి. సాధారణంగా పందిరిపైకి పాకిస్తే దిగుబడి ఎక్కువస్తుంది. కానీ రైతు మరియదాసుకు ఆర్థిక స్తోమత లేకపోవడంతో సాధ్యమైనంత వరకు గుంజలను పాతి నేలపై పాకిస్తున్నారు. ప్రస్తుతం కిలో తిప్పసత్తు మార్కెట్లో 4,200 రూపాయల ధర పలుకుతోంది. చెట్టుకు కనీసంగా 10 కిలోల తీగ దిగుబడి వస్తుందని, దీన్నుంచి 200 నుంచి 300 గ్రాముల ఔషధం లభిస్తుందని రైతు చెబుతున్నారు. రైతుకు మంచి ఆదాయం రావడంతో పాటు దీని ఔషధ విలువ వెలకట్టలేదని రైతు చెబుతున్నారు. ఈ యొక్క తిప్పతీగ పొలంలో ఖర్చు నాకు 35,000. దుక్కులే కానీ, కూలులే కానీ, నీళ్ళ కట్టుళ్ళే కానీ, కౌలు 20,000 రూపాయలు. మొత్తం ఇప్పుడు 55,000 అవుతుంది. ఇంకా 4 నెలలకి దీని యొక్క ఆదాయం నేను చూడగలుగుతాను. ఈ యొక్క పంటకి వర్షం ఎక్కువైనా పర్వాలేదు, వర్షం లేకపోయినా పర్వాలేదు. ఆ యొక్క మొక్క కోసి భూమి మీద వేసిన మొలక వస్తుంది. ఈ తిప్పతీగ మరి బీపీ మీద, షుగర్ మీద బాగా పనిచేస్తుంది. ఆ గ్రంథాలు చదువుకొని ఈ ఔషధం తయారు చేసుకుని నేను 1 కేజీ నుంచి 1.5 కేజీ వరకు ఈ పౌడర్ నేను వాడుకుంటుంటే మంచి ఫలితాలు నేను పొందగలుగుతున్నాను. ఈ తిప్పతీగ కాండాన్ని చిన్న మొక్కలుగా 2 అంగుళాలుగా కోసి మిక్సీలో అల్లం పేస్ట్ లాగా తయారు చేసుకుని దాన్ని ఆ యొక్క పేస్ట్ని వాటర్తో కడిగి 1 దబరాలో వడపోసుకున్నాక 1 గంటకి
దీనిలో నుంచి ఒక ఔషధం తెల్ల ముందొస్తుంది. తిప్పసత్తు అంటారు. ఒక 10 కేజీలకి దీని యొక్క ఔషధం గుణాలు 200 గ్రాముల నుంచి 300 గ్రాములు వస్తాయి. ఈ తిప్పసత్తు దాదాపు రోజుకి 10 నుంచి 15 గ్రాములు కూడా తీసుకోవచ్చు. ఉదయం టిఫిన్ చేసినాక ఒక స్పూన్ ముందు వేసుకోవచ్చు. మనం 3 పూట్ల భోజనం ఏ విధంగా భోంచేస్తున్నామో అదేవిధంగా 3 పూట్లు కూడా ఔషధం వేసుకుంటే షుగర్ పేషెంట్లకి అరుకాలను వచ్చే మంటలు తగ్గిస్తుంది. అదేవిధంగా 120/80లో బీపీని కంట్రోల్ చేస్తుంది. ఎకరం పంట సాగుతో కనీసంగా ఖర్చులు పోను 100,000 రూపాయల ఆదాయం తీయొచ్చని మరియదాసు తెలిపారు. ప్రస్తుతం విత్తన తీగల్ని అభివృద్ధి చేసి పంట విస్తరించే పనిలో రైతున్నారు. వేలకు వేలు ఖర్చు పెట్టే అల్లోపతి మందుల కన్నా మనం ఇంటి దగ్గరే పెంచుకోదగిన తిప్పతీగలో ప్రయోజనాలు అనేకం కనిపిస్తున్నాయి. దీన్ని వాడే విధానం పట్ల అవగాహన పెంచుకుంటే మీరు కూడా ఆరోగ్య నిపుణులు అయిపోవచ్చు. మరి